हेलो व्यूअर्स, वेलकम बैक टू जस्ट लाइक दैट। ई वीडियो लो मनम गोल्डन फ्रेम नी तैयार चेसुकोनी लीफ नी यूज चेसी दानी 3D लुक वच्चेलागा वॉल हैंगिंग एला तैयार चेसुकोवालो चूद्दाम। इप्पुडु ओक कार्डबोर्ड शीट पैन ओक ब्लैक पेपर अयिना लेकपोते ब्लैक चार्ट नैना अला कट चेसुकोनी कंप्लीट गा ग्लू अप्लाई चेसुकोनी अतिकिंचुकोवाली। इला अतिकिंचुकुन्नाक ड्राई अवनिव्वाली। ఇప్పుడు మనం ఫ్రేమ్కి కావాల్సిన బార్డర్స్ కోసం కార్డ్బోర్డ్ షీట్స్నే ఇలా 2 inches విత్తోని ఇలా స్టిక్స్ కింద కట్ చేసుకోవాలి। ఈ స్టిక్స్ని మనం అతికించుకోవాలి। ఈ థిక్నెస్ మనకి సరిపోదు కాబట్టి ఇలానే ఇంకొక 2 sticks అతికించుకోవాలి। దీనివల్ల మనకి ఇంకొంచెం థిక్నెస్ పెరుగుతుంది। సో 4 borders మనం 4 sticks ఇలా ప్రిపేర్ చేసుకుందాం। ఇప్పుడు ఒక 2 sticks తోని ఎడ్జెస్ దగ్గర వాటి మెజర్మెంట్స్ ని ఇలా డ్రా చేసుకొని ఇలా షేడ్ చేసుకున్న దగ్గర కట్ చేసుకోవాలి। ఇలా 4 borders కోసం 4 sticks ని ప్రిపేర్ చేసుకున్నాక వాటిని అతికించుకోవాలి। ఇలా మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఈ ఫ్రేమ్ని కంప్లీట్గా కవర్ చేసుకునేలాగా వైట్ పేపర్ని ఇలా కట్ చేసుకొని మొత్తం ఇలా గ్లూ అప్లై చేసి అతికించుకోవాలి। ఈ ఫ్రేమ్కి గోల్డెన్ షేడ్ స్ప్రేతోని కంప్లీట్గా స్ప్రే చేసుకోవాలి। ఇప్పుడు ఈ బోర్డర్కి మనం కంప్లీట్గా గ్లూ అప్లై చేసుకొని ఈ షీట్ మీద అతికించుకోవాలి। ఇప్పుడు మనకి ఫ్రేమ్ అయితే ప్రిపేర్ అయిపోయింది। ఇప్పుడు మనం బ్లాక్ రోజెస్ చేసుకుందాం। దానికోసం ఒక బ్లాక్ పేపర్ పైన ఇలా క్యాప్ని పెట్టి పెన్సిల్తో బోర్డర్ని డ్రా చేసి ఆ సర్కిల్ని కట్ చేసుకోవాలి। ఈ సర్కిల్ పైన ఒక కార్నర్ నుంచి ఒక 2 inches విత్ని మెయింటైన్ చేస్తూ కంప్లీట్ సర్కిల్ని ఇలా స్పైరల్స్ లాగా కట్ చేసుకోవాలి। ఈ ఎడ్జ్లో మనకి ఇలా ప్రెస్ చేస్తూ ఫోల్డ్ చేసుకుంటూ కంప్లీట్ సర్కిల్ని రోల్ చేసుకోవాలి। ఇలా ఫైనల్లోని కొంచెం ఇలా లూజ్ చేసుకొని ఇలా గమ్తోని అతికించుకొని డ్రై అవనివ్వాలి। ఇలా డ్రై అయ్యాక 3D glitter ఇలా పైన అంచుల్ని ఫిల్ చేసుకోవాలి। సో ఇదే ప్రాసెస్తోని కొంచెం చిన్న సైజులో ఇంకో 2 roses తయారు చేసుకోవాలి। ఇప్పుడు లీఫ్ ప్రిపరేషన్ కోసం మనం ఒక ఫ్రెష్ లీఫ్ పైన గోల్డెన్ స్ప్రేతోని కంప్లీట్గా స్ప్రే చేసుకోవాలి। ఒకవేళ ఇలా స్ప్రే చేసుకున్నాక గోల్డెన్ షేడ్ రాకపోతే ఇంకొక 2 times మళ్ళీ స్ప్రే చేసుకోవాలి। ఇప్పుడు ఈ పైన ఉన్న వెయిన్స్ని కొంచెం ఎంబాస్ చేయడం కోసం 3D glitter ఇలా డెకరేట్ చేసుకోవాలి। ఈ లీఫ్ని ఇప్పుడు మనం గమ్తోని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫ్రేమ్ పైన అతికించుకోవాలి। ఇప్పుడు ఒక కార్నర్లోని మనం తయారు చేసుకున్న రోజెస్ని అతికించుకోవాలి।
అంతేనండి, సింపుల్గా మన 3D లీఫ్ ఫ్రేమ్ రెడీ అయిపోయింది. ఈ ఫ్రేమ్ని వాల్కి హ్యాంగ్ చేసే ముందు డబల్ సైడెడ్ టేప్ని మనం 4 కార్నర్స్లోని స్టిక్ చేసుకొని మీ వాల్ని సింపుల్గా ఇలా డెకరేట్ చేసుకోండి.